డిసెంబర్ 5న జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయవలసిందిగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బుధవారం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సాధికారతకు సజీవ సాక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల మూలంగా ఎస్సీ ఎస్టీ బీసీ అక్కడ వర్గాల పేదలందరూ స్వతంత్రంగా నిలబడగలుగుతున్నారని తెలిపారు. నందిగామ నియోజకవర్గానికి సంబంధించి సామాజిక సాధికారిత బస్సు యాత్ర ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సాధికారిత మహిళలు కావచ్చు, పేదలు కావచ్చు, ఎస్సీలు బీసీలు మైనారిటీలు కావచ్చు, అగ్రవర్ణాలకు సంబంధించిన పేదలు కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో స్వతంత్రులుగా అవ్వడానికి కావలసిన అన్ని చర్యలను చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. దానిని ప్రస్ఫుటంగా తెలియజేస్తూ మహిళలు, ఎస్సీలు బీసీలు మైనారిటీలు, పేదలు ఈ సాధికారతని కంటిన్యూ చేసే విధంగా ఇంతటితో ఆపకుండా వాళ్ళు మరింతగా నిలదొక్కునే విధంగా ప్రజలందరం మనమందరం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక అది తెలియజేసే విధంగా బస్సు యాత్రని చేపట్టడం జరిగింది. విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతే.